హైదరాబాద్ మెట్రో టికెటింగ్ విధానంలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. అధునాతన టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోంది. దీని ప్రకారం ముందే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఇదే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రో రైల్ సంస్థ ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం ముందే టికెట్ తీసుకోవాలి. ఉదాహరణకు దిల్సుఖ్ నగర్లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్ వరకు టికెట్ తీసుకొని మనసు మార్చుకొని అమీర్పేట్లో దిగుతామంటే ఆటోమేటిక్ ఫరే కలెక్షన్స్ వ్యవస్థ అనుమతించదు. స్టేషన్ సిబ్బందికి చెబితే అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు పంపిస్తారు. గమ్యస్థానానికి ముందే దిగుదామన్నా గేటు తెరుచుకోలేదు. స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఓటీఎస్తో ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజా రవాణాలో ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్నారు. దీన్నే ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ద్వారా దీన్ని అమలు చేయాలనేది ప్రణాళిక. ఇప్పటికే మెట్రో రైల్ స్టేషన్లలో ఎన్సీఎంసీకి సంబంధించిన టికెట్ వ్యవస్థలను అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ ఒకటే కార్డు చెల్లించవచ్చు. మన దేశంలో 2022 హర్యానా బస్సులో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డును యంత్రం వద్ద చూపించాలి. మళ్ళీ దిగేటప్పుడు కూడా చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీను తీసుకుంటుంది. ఓపెన్ లూప్ చెల్లింపుల విధానాన్ని ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ 2012 ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజా రవాణా వ్యవస్థలు అమలు చేస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లిన మన వాళ్లకు ఈ విధానం పరిచయమే ఉంటుంది. త్వరలో హైదరాబాద్లో మన మెట్రోలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ లూప్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోందని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తమ ఆర్థిక నివేదికలో వెల్లడించింది. ప్రజా రవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఇటీవల గణనీయమైన మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు మొదలు టికెట్ వెండింగ్ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్ కార్డులు, మొబైల్ నుంచి వాట్సాప్లో టికెట్ పొందే వీలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్ మెట్రోలో ఇప్పటివరకు చూసినవే.